చదువుతుంటే మనందరం చాలా గొప్ప స్ఫూర్తిని మనం పొందుతూ ఉంటాం. క్యారెక్టర్ స్టడీ అంటారు కదా బైబిల్లో, నేను ఇప్పటికే చాలామందిని పరిచయం చేస్తూ ఉన్నా. ఈ మధ్య కాలంలో బైబిల్లో ఒక్క చోటే మెన్షన్ చేయబడిన చాలామందిని మీకు పరిచయం చేశాను ఆల్రెడీ. అయితే ఈ రోజున అబెద్మెలెక్ గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. అబెద్మెలెక్ అనే రెండు పదాలకు అర్థం ఏంటంటే, జాగ్రత్త గమనించండి, అబెద్ అనగా సేవకుడు. అందరూ చెప్పండి, అబెద్ అంటే అర్థం ఏంటి? సేవకుడు. ఓబెదు అనే పేరు మీరు విన్నారు కదా బైబిల్లో, ఒబేద్ అన్నా కూడా సేవకుడు అని అర్థం. అబెద్ అనగా సేవకుడు, మెలెక్ అనగా రాజు. చెప్పండి, మెలెక్ అంటే అర్థం ఏంటి? రాజు. అందును బట్టి కొంతమంది మాలిక్ అంటారు కదా, మాలిక్ అంటే రాజు అనమాట. మెలెక్ అనే మాటలోంచి మాలిక్ అనే పదం. సో ఇప్పుడు ఈ రెండు పదాలని కలుపుదాం. అబెద్ మెలెక్ అంటే అర్థం ఏంటో తెలుసా? రాజుకు సేవకుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఈయన పేరు వింటేనే ఒక సందేశం మనకు వచ్చేస్తూ ఉంది, మనందరం కూడా ఎవరికి సేవకులుగా ఉండాలి? రాజుగారికి. ఎవరి రాజు అంటే, భౌతిక సంబంధమైన రాజులు కాదు, భౌతిక సంబంధంగా ఏలుబడి చేస్తున్న చక్రవర్తులు కాదు, కానీ మనందరం కూడా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుని సేవకులము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే మనం ఎవరిని సేవించాలి? సేవకుడు అంటే అర్థం ఏంటంటే సేవించువాడని అర్థం. మళ్ళీ సేవించడం అంటే మద్యపానం సేవించడం అనుకోకండి, ఎందుకంటే అక్కడ కూడా ఆ పదం వాడతారు కదా, మద్యపానము సేవించుట ఆరోగ్యానికి హానికరం అంటారు. మళ్ళీ పీపాలు తాగుతూ ఉంటారు ఇంట్లో కూర్చొని. దానిలో ఉపయోగం ఏముంది? ఆ సేవించుట అంటే త్రాగడం అది కాదు, సేవించుట అంటే ప్రభు సేవ చేయడం, ఆయన ఆరాధించడం, ఆయన కీర్తించడం, ఆయన గణపరచడం, జీవితకాలం అంతా క్రీస్తు ప్రభువుకే అంకితం అవ్వడం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో అబెద్మెలెక్ అనే ఈ వ్యక్తి వాస్తవానికి సిద్కియా అనే రాజు క్రింద పనిచేసే ఒక వ్యక్తి. రాజుగారి దగ్గర పనిచేస్తున్నాడు, కానీ ఇతని పేరుకున్న అర్థాన్ని మనం ఆలోచన చేస్తే, మనందరం కూడా భౌతిక సంబంధమైన రాజుల క్రింద కాదు మనం పనిచేస్తుంది, లేదా వారిని కాదు మనం సేవిస్తుంది. మనందరం సేవిస్తుంది ఎవరిని? రాజులకు రాజైన ప్రభువుని. ఆయన్ను సేవిస్తున్నాము, ఆయన్ను గణపరుస్తున్నాము, ఆయన్ను హెచ్చిస్తున్నాము అనే విషయాన్ని గుర్తించాలి. ఇప్పుడు ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను, దేవుని సేవకునిగా నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? నువ్వు ఎవరిని ఆరాధన చేస్తున్నావు? ఎవరికి నీ సమయాన్ని ఇస్తున్నావు? ఎవరికి నీ ధనాన్ని ఇస్తున్నావు? ఎవరికి నీ తలాంతులు ఇస్తున్నావు? ఎవరికి నీ ఆత్మ వరాలు ఇస్తున్నావు? ఆలోచించాలి. ఈరోజున చాలామంది సాతాను సేవకులుగా ఉన్నారు, అపవాదిని ఆరాధించువారుగా లేదా అపవాదిని ప్రేమించువారుగా చాలామంది ఉన్నారు. ఓ మాట చెప్తే మీరు అందరూ ఆశ్చర్యపోతారేమో, ఈరోజున ప్రపంచం ఎంత దారుణంగా తయారైంది అంటే, సాతాను సంఘాలు పుట్టుకొస్తున్నాయి. చెప్పండి, ఏ సంఘం అది? సాతాను సంఘాలు. కొంచెం ఆశ్చర్యం అనిపించవచ్చు, కానీ అక్కడ సాతాను సంఘాలు ఉన్నాయి. యూజువల్గా మనం చర్చెస్లో కానీ చర్చ్ మీద కానీ ఏదైనా క్రాస్ పెట్టామనుకోండి, ఆ క్రాస్ ఎలా ఉంటుందంటే, ఒక నిలువు కర్ర, ఒక అడ్డుకర్ర ఉంటుంది. అడ్డుకర్ర కొంచెం పైన ఉంటుంది కదా, కానీ వాళ్ళు కూడా సిలువు పెడతారు, అది ఎలాగో తెలుసా? క్రాస్ను తిరగేసి పెడతారు వాళ్ళు. ఇంకా అంత రివర్స్ అనమాట. అంటే వాళ్ళు ఏం ప్రూవ్ చేయాలనుకుంటారంటే, ప్రపంచానికి యేసు ప్రభువును అంగీకరించిన వారు ఏవైతే చేస్తారో వారికి క్వైట్ ఆపోజిట్గా మేము ఉంటాం అనేది వారి యొక్క ఆలోచన. బైబిల్ గ్రంథంలో ఒకవేళ మన గ్రంథంలో యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని ఉంటే, వాళ్ళు ఏమి రాసుకుంటారు తెలుసా? సాతాను నా కాపరి నాకు లేమి కలగదని. ఇలాగా సాతాన్ను సేవించే వాళ్ళు ఉంటారు. అవన్నీ చీకటి గదులు అనమాట, ఆ సంఘాలన్నీ చీకటిగా ఉంటాయి. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కడు ఒకలా తయారవుతూ ఉంటాడు. వాళ్ళని చూస్తూ ఉంటే ఇక సాతానుగాడి సైన్యం అంతా ఎక్కడే ఉందేమో అనిపిస్తుంది లోపల వాళ్ళని చూసి. విచిత్రం, హైదరాబాద్లో కూడా స్టార్ట్ అయింది అంటున్నారు, అది రాజమండ్రి రాకుండా కానీ ప్రార్థన చేస్తున్నాను నేను. అలాంటి సంఘాలు ఈ రోజున పుట్టుకొస్తున్నాయి. సాతాన్ను ఆరాధించేవారు వ్యభిచరించకూడదు అని ఈ బైబిల్లో ఉంటే, వారు రాసుకున్న బైబిల్లో వ్యభిచరించు అని ఉంటుంది. దొంగిలకూడదు అని ఇక్కడ ఉంటే దొంగిలు అని ఉంటుంది. తల్లిదండ్రులను సన్మానించంటే అక్కడ ఉంటుంది, తల్లిదండ్రులను సన్మానించాల్సిన అవసరం లేదు అని అక్కడ ఉంటుంది. క్వైట్ ఆపోజిట్. బైబిల్ ఏం చెబుతుందో దానికి వ్యతిరేకంగా ప్రజలు జీవిస్తూ ఉంటే సమాజం ఎటుపోతుందో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. సాతాను సేవించేవాళ్ళు. కొన్నిసార్లు మనం అలాంటి సంఘాల్లో సభ్యత్వం కలిగి ఉండలేకపోయినా, మన ఇళ్ల దగ్గర చేస్తున్న పని అదే అనిపిస్తూ ఉంటుంది. ఉదయం లేచిన రాత్రి పడుకునే దగ్గర సినిమా పాటలు, వ్యర్థమైన సీరియళ్ళు, అవి ఇవి వేసుకోవడం వలన నువ్వు దేవుని సేవిస్తున్నావని అనుకుంటున్నావు, కానీ పరోక్షంగా నువ్వు ఎవరిని హైలైట్ చేస్తున్నావు? సాతాన్నే, అపవాదినే, దురాత్మ శక్తుల ప్రాబల్యం క్రిందనే ఉండిపోతున్నావు.
నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? ఎబెద్మెలెకు అనే మాటకు రాజు యొక్క సేవకుడు అంటే రక్షించబడిన ప్రతి విశ్వాసి, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి వారు జీవితాంతం కూడా ఎవరిని సేవించాలా? దేవుణ్ణి సేవించాలి.